నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్షన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈ చిత్రం నుంచి ఒక్కొక్క అప్డేట్స్ వరుసగా వచ్చేస్తున్నాయి. ఇటీవల కిసిక్ అంటూ సాగే సాంగ్ ని విడుదల చేయగా, ప్రస్తుతం ఫీలింగ్స్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. మరి ఈ సాంగ్ ఎలా ఉందో తెలుసుకుందాం. మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ గారిని అడిగి. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, పుష్ప 2 చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది సార్. ఇంకా 3 రోజులు టైం కూడా లేదు. చూస్తే ప్రీమియర్స్ అయితే డిసెంబర్4నే పడుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ తరుణంలో అప్డేట్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా ఒక రోజులోనే కొన్ని కొన్ని ఎక్కువగా అప్డేట్స్ కూడా వచ్చేస్తున్నాయి. నిన్న చూసినట్లయితే మనం ఫీలింగ్స్ అంటూ సాగే సాంగ్ ని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ సాంగ్ ఎలా ఉంది సార్? అంటే సాంగ్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వ్యూస్ చూస్తే మనకు అర్థమవుతుంది. కాకపోతే దాని మీద వస్తుంది విమర్శలు ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా ఉమ్మంటావా మామ ఆ పాటకి అప్పట్లో పుష్ప 1లో అది కొద్దిగా వల్గారిటీ ఉంది, అశ్లీలత ఉంది అంటూ అప్పుడు టాక్ వచ్చింది. అయితే కిసిక్ సాంగ్కి అంత నెగిటివ్ రాలా. 2వ పాట మనం అనుకున్న కిసిక్ సాంగ్కి అంత నెగిటివ్ రాలా. నిన్న వచ్చిన ఈ ఫీలింగ్స్ సాంగ్ అయితే రష్మిక డ్యాన్సుల మూమెంట్స్ మీద, వాళ్ళిద్దరు మూమెంట్స్ మీద అయితే చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే ఇది సాహిత్యం పరంగా రాసింది ఒకటైతే, సాహిత్యం తగ్గట్టుగా ఈ కొరియోగ్రాఫరు మన ఎవరైతే శేఖర్ మాస్టరో దీనికి చేసింది కొరియోగ్రాఫరు, మరి ఆ డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ చాలా వల్గారిటీ ఉంది, అది విమర్శలు అయితే ఎక్కువ వస్తున్నాయి. అంటే రష్మిక కూడా తన పరిధి మించి అమ్మాయి డ్యాన్స్ చేసిందని చెప్పాల్సి వస్తుంది. అంటే పట్టించుకున్నట్టుగా లేదు. అంటే మషాడా ఉండాలి, మషాడా దట్టించాలనే యాంగిల్తోనే వాళ్ళు ఈ పాట చేసినట్టుగా ఉంది. ఎందుకంటే వ్యూస్ చూస్తే అర్థమవుతుంది. ఎట్లా ఉంటుందంటే ఇలాంటి పాటలు వచ్చినప్పుడు షార్ట్లు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న షార్ట్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఇన్స్టాలో కానీ ఇవన్నీ పెట్టుకుంటే అవి విపరీతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. జనాలకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ముందు కొంతమంది ఏంటంటే అసలు ఈ సాంగ్ కోసమే వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ఉద్దేశం కూడా అదే, సినిమా వాళ్ళ ఉద్దేశం కూడా అదే. కాకపోతే అలాంటి డ్యాన్స్ మూమెంట్స్, అంతకు మించిన డ్యాన్స్ మూమెంట్స్ కూడా గతంలో వచ్చినాయి, కానీ కొద్దిగా మోతాదు మించి ఉన్నాయనే విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే ఇది ఐటమ్ సాంగ్ కాదు కదా సార్, మరి ఇందులో ఇంత అలా పెట్టారు? అయితే ఐటమ్ సాంగ్ ఏమో మంచిగా చక్కగానే ఉంది, విమర్శలు రాలేదు. కానీ ఒక హీరోయిన్తో చేసిన ఐటమ్ సాంగ్ లాగా అనిపిస్తుంది ఇది. ఓకే సార్. ఇది హీరోయిన్తోనే ఐటమ్ సాంగ్ చేయించినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు రష్మిక డ్యాన్స్ మూమెంట్ చూస్తే అమ్మ చాలా బాగా చేసింది. కాకపోతే ఈ డ్యాన్స్ మూమెంట్ చూసిన తర్వాత మాకు ఒక సాంగ్ కూడా అడగవచ్చు రేపు రష్మికని. ఇలాంటి ఐటమ్ సాంగ్స్ కూడా రష్మికని పిలిచే అవకాశం ఉంది కదా, అమ్మాయి బిజీగా ఉండటం వల్ల చేయట్లేదు. కానీ టైం వచ్చినప్పుడు ఇలాంటి పాటలు ఒప్పుకునే అవకాశం కనిపిస్తుంది. సాధారణంగా హీరోయిన్స్గా చేసేవాళ్ళు మరీ ఇంత ఈ డ్యాన్స్ మూమెంట్స్ చేయరు. కాకపోతే మరి అమ్మాయి ఒప్పుకుంది, కారణం ఏదైనా కానీ మొత్తానికి సాంగ్ అయితే వైరల్ అవుతుంది. అంటే ఒక హీరోయిన్ ఇలా డ్యాన్స్ చేయడం వల్ల మూవీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా సార్? అంటే కలెక్షన్ల పరంగా కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఎఫెక్ట్ పడటం కాదు కానీ విమర్శలు అయితే ఎక్కువ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఒక హీరోయిన్గా చేసుకుని ఒక మంచి గుడ్ విల్ ఉండి అమ్మాయి మరి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఇలాంటి మూమెంట్స్ చేస్తుంటే మరి అది చూసే వాళ్ళకి విమర్శలకి అవకాశం కల్పించేటట్టు కానీ మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఓకే సార్. అది పాట అయితే క్లిక్ అయింది, పాట పెద్ద హిట్ అయింది. ఆ మూమెంట్స్ మాత్రం కొద్దిగా మోతాదు మించిన మూమెంట్స్ ఇచ్చారు. అప్పుడు సమంత చేసినప్పుడు కూడా ఈ తరహాలో ఉన్నాయి, కానీ ఐటమ్ సాంగ్గానే చూశారు దాన్ని. ఇది ఐటమ్ సాంగ్ కాదు, శ్రీవల్లి అనే పాత్ర, భార్య పుష్పరాజు భార్య, మరి భార్యతో ఆ తరహాలో డ్యాన్స్ ఎందుకు చేయించారు అనేది ఇక్కడ ఇంపార్టెన్స్. ఇంకా మరి విడుదల సమయం అనేది ఇంకా 2 రోజులే ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఐటమ్ సాంగ్ వచ్చేసింది, ఇంకా సినిమా నుంచి సాంగ్స్ కూడా విడుదలవుతున్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకుని మూవీ ఎలా ఉండబోతుంది అని చెప్తారు సార్? మూవీ పరంగా అయితే ఇప్పటికే టికెట్స్ అన్నీ బాగా బుక్ అయిపోయినాయి, చాలా టికెట్స్ బుక్ అవుతున్నాయి, హాట్గా బుక్ అవుతున్నాయి. 5 తారీఖు 5 గంటల నుంచే షోలు పెట్టారు, కాకపోతే ప్రీమియర్ షోలకు సంబంధించిన బుకింగ్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఓకే. దానికి టికెట్ రేట్లు పెంచారంటున్నారు, 5 తారీఖు రేట్లు పెంచారు, ప్రీమియర్ షోలకి ఇంకెక్కువ పెంచుతున్నారనే విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే దీని మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. పైగా దీన్ని పుష్పకి 2కి వ్యతిరేకంగా హ్యాష్ట్యాగ్తో వైరల్ చేస్తున్నారు. ఓకే సార్. ఇంత రేట్లు పెంచడం మీద ధరలు విపరీతంగా పెంచుతున్నా, ఇప్పుడు ఒక రైతుకి ధాన్యం ధరలు పెంచరు, లేకపోతే ఒక పెట్రోల్ బంకుల్లోనేమో 2 రూపాయలు పెంచితేనేమో ధర్నాలు రాత ఇచ్చేస్తూ ఉంటారు. కానీ సినిమా టికెట్లు పెంచుతుంటే ఎవడో మాట్లాడలేదంటూ ఒక రకమైన వైరల్ చేస్తున్నారు దీన్ని. అంటే పుష్ప 2కి వ్యతిరేకంగా మాత్రం ఈ రేట్ల పెంపు అనేది, టికెట్ రేట్ పెంపు అనేది వైరల్ చేస్తున్నారు బాగా. అంటే అది కొద్దిగా నెగిటివ్ ప్రచారం పక్క జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రీమియర్ షోలు 4వ తారీఖున పడుతున్నాయి సార్, ఇవి ఎఫెక్ట్ ఏమైనా ఫస్ట్ డే కలెక్షన్ మీద పడుతుంది అంటారా? అవకాశం లేదు. కాకపోతే ఒక కొత్త రికార్డ్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హాట్ కేక్ లాగా టికెట్స్ అన్ని అమ్ముడైపోతున్నాయి. అంటే స్టార్టింగ్లో డిస్ట్రిక్ట్ యాప్ అని వాళ్ళు కొద్దిగా ముందుకు కొత్తగా వచ్చింది, అది జొమాటో వాళ్ళతో కలిపి
అది డిస్ట్రిక్ట్ యాప్లో డౌన్లోడ్స్ కూడా ఎక్కువ జరిగినాయి యాప్కి. ఎందుకంటే వాళ్ళు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు, మెయిన్ పత్రిక ప్రధాన పత్రిక అన్నింటిలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు యాప్ ద్వారా. ఇప్పుడు దాకా ఏంటంటే బుక్ మై షో అనే డామినేట్ అయ్యేది, అక్కడ పేటీఎం ద్వారా కూడా కొంత జరిగేవి. ఇప్పుడు పేటీఎం వాళ్ళు లేకపోతే డిస్ట్రిక్ట్ జొమాటోతో కలిపి టైప్ చేసుకుని డిస్ట్రిక్ట్ యాప్ అని వచ్చింది. టికెట్స్ బుకింగ్ బుక్ మై షోలో కన్నా దీంట్లో ఈ యాప్లో ఎక్కువ టికెట్స్ బుక్ చేశారు. అంటే వదలడం కూడా ముందు వాళ్లే వదిలారు, బుక్ మై షోలో మనకు టికెట్స్ లేవు. దాంతో అది వాళ్ళ ప్లస్ అయ్యింది కొంత. ఎట్లా పాపులారిటీ అయితే డిస్ట్రిక్ట్ యాప్కి వచ్చిందని చెప్పాలి. ఏదేమైనా ఒక కొత్త రికార్డ్ అయితే కలెక్షన్స్ పరంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా రష్మిక విషయానికి వస్తే ఈ సాంగ్లో ఇలా డ్యాన్స్ చేసింది కదా సార్, నెక్స్ట్ మూవీస్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదు అంటే ఐటమ్ సాంగ్స్కి ఎక్కువగా పిలిచే అవకాశం? అంటే కొత్త మార్గాలు తెరిచింది ఆవిడ. అంటే ఇంకా వేరే నిర్మాతలు కూడా ఆవిడ సినిమాలు చేసేవాళ్ళు రష్మికతో ఈ తరహా డ్యాన్సులు కోరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పాట హిట్ అయినప్పుడు సినిమా హిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మైలేజ్ వస్తుంది. మరి రష్మికతో ఇలాంటి పాటలు చేస్తే జనం చూస్తున్నారు కాబట్టి మా సినిమాలో కూడా ఇలాంటి పాట ఒకటి పెడదామని అడగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది అమ్మాయి కెరీర్కి కూడా మంచిది కాదు. ఇప్పుడు హీరోయిన్గా ఎదుగుతున్న టైంలో అంత ఇదిగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదనిపించింది మాకైతే. అంటే ఎక్స్పోజింగ్ ప్లస్ డ్యాన్స్ మూమెంట్స్ పరంగా కూడా కొన్ని మూమెంట్స్ అభ్యంతరకరమైన మూమెంట్స్ అయితే ఉన్నాయి. మరి నేషనల్ క్రష్గా పేరున్న రష్మిక ఇలాంటి అంటే సినీ కెరీర్ పీక్స్ టైంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అయితే ఆమె కెరీర్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.